తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది। డాక్టర్ల నిర్లక్ష్యం వలన గర్భిణీ స్త్రీ మృతి చెందింది। బేబీ క్షేమంగా బయటపడింది। డెలివరీ జరిగిన వెంటనే రక్తస్రావం కావడంతో డాక్టర్లు పట్టించుకోకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు। తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న గర్భిణీ స్త్రీ మృతి చెందడంతో బంధువులు పసిగంతతో ఆసుపత్రిలోనే ఆందోళనకు దిగారు। తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రావులపాలెంకు చెందిన కమ్మ సత్తి నాగ వెంకటలక్ష్మి అనపర్తికి చెందిన తన అమ్మమ్మ గారి ఇంటి వద్ద ఉంటూ పురుడు పోసుకునేందుకు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయింది। ఈ రోజు మధ్యాహ్నం 1 గంటన్నర సమయంలో ఆసుపత్రి సిబ్బంది డెలివరీ నిర్వహించారు। నాగ వెంకటలక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది। డెలివరీ చేసిన సమయం నుండి పేషెంట్ పట్ల గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆరోపిస్తున్నారు। ఒక పక్క పేషెంట్ కు బ్లీడింగ్ అవుతున్నా ఎన్నిసార్లు పేషెంట్ ని చూడమని మొరపెట్టుకున్నా తమ మొర ఆలకించలేదని కనీసం పేషెంట్ ను వార్డులకు మార్చేందుకు కూడా ఏ ఒక్క ఆసుపత్రి సిబ్బంది సహాయం చేయలేదని మీకు కావాలంటే మీరే పేషెంట్ ని వార్డులకు మార్చుకోండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతూ వచ్చారని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంతోనే తమ బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు। బాధితులు ఆసుపత్రిలోనే పసిగంతతో ఆందోళనకు దిగారు। बीपी गाड़ी और इंडियन गाड़ी ये भी कौन चाहिए थे डेलीवरी अवेयर करने